నమస్తే, ఇది ట్రావెల్ బ్లాగ్. మీరు నాతో కలిసి 8 నిమిషాల్లో 8 గంటల ప్రయాణాన్ని చూడాలనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తం చూసేయండి. మేము ఇక్కడ పొద్దున్నే లేచి మొత్తం అంత ప్రయాణానికి సిద్ధమయ్యి మధ్యదారికి వచ్చాక ఏమర్థమైందంటే కారు శుభ్రంగా లేదు. మధ్యదారిలోకి వెళ్ళక ఎలాగైనా వాడు ఫైన్ వేస్తాడు. చూడగానే 10,000 ఫైన్ వేస్తారు మనకి ఇక్కడ. అందుకని చెప్పేసి 100 రూపాయలకి పోయేది 10,000కి పోతుంది ఎందుకు అని చెప్పేసి 100 రూపాయలు చెల్లించి కార్ వాష్ చేయించేస్తాం. మెషిన్ కార్ వాష్ 100 రూపాయలు అంటే 500 పైసా. ఇంకా అలా 1 రియాల్ అంటే 200 రూపాయలు. ఇంక ఇలా చేయించి మేము బయలుదేరడానికి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యాము భయం నాకు అంటే ఒకసారి ఆల్రెడీ ప్రయాణం చేస్తున్నాం, మళ్ళీ ప్రయాణం చేయాలి, ఇది సెకండ్ ట్రిప్, ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి నాకు భయం పట్టుకుంది. కానీ సర్లే, అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను, తినబడ్డాలన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఒక్కసారి బయట పచ్చికంటే చెట్లను చూసుకున్నాను, ఎందుకంటే అక్కడ చెట్లు ఉండవు, ఒక చెట్లు కూడా ఉండవు, అంత మనుషులు ఎవరు ఉండరు. మస్కట్ వస్తారు కదండి అందరూ, అక్కడ అంటారు మస్కట్ చాలా బాగుంది, చాలా బాగుంది అంటారు. అన్నీ చూసేసి ఒమాన్లో మస్కట్లో ఉంటున్నారా, చాలా బాగుంటుంది అంటారు. మస్కట్ ఒకటే వస్తారు, వాళ్ళు మస్కట్లో ఏమున్నాయో తెలుసుకుంటారు. కానీ మిగతా ప్రాంతాలు ఎలా ఉంటాయో తెలియదు. ఒక్క చోట్ల వర్క్ ఉండదు, చాలా చోట్లకి వెళ్తూ ఉండాలి. ఒక్కొక్క వర్క్ రీతి అలా ఉంటుంది. పెట్రోల్ అయితే ఇక్కడ చాలా ధర తక్కువే, అంటే 45 రూపాయలు అలా ఉంటుంది. మనకంటే ఇక్కడ చాలా తక్కువే. పెట్రోల్ కొట్టించేసుకుని మేము ఇంకా స్టార్ట్ అయ్యామండి. నేను ఇక్కడ తింటుంది ఏంటంటే గోధుమ పిండితో స్ట్రాబెర్రీస్ వేసి క్రంబుల్ కేక్ చేశాను. మంచిదారిలో పిల్లలకి ఆకలేస్తుంది కదా అని చాలా ఇష్టంగా తినేసాడు. నేను ఇన్స్టాగ్రామ్లో చూసి స్టార్ట్ అయ్యాను, చేశాను. ఇంకా అలా చేయడం మొదలుపెట్టాక పిల్లలు బాగానే, పిల్లోడు బాగానే తింటున్నాడు ఇవి ఇష్టంగానే. మైదాపిండి అయితే కడుపులో నొప్పులు వస్తాయని గోధుమ పిండితోనే చేయాలని అలా చూసి చేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా, మేమైతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అంటే సొహార్లో ఉంటాం మేము. మధ్యదారిలో మస్కట్ వస్తుంది, మస్కట్ తర్వాత దుక్కుమ్ అనే ఏరియా. అదొక అలాని విలేజ్ కాదు, అలాని టౌను కాదు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కానీ మధ్యదారిలో చాలా ప్రాంతాలు తగులుతూ ఉంటాయి. ఎలా ఉంది ఏంటి, రోడ్లు అయితేనండి చాలా బాగుంటాయి, ఇక్కడ స్మూత్గా ఉంటుంది. ఎంత బాగోలేని వాళ్ళైనా బాగానే ప్రయాణం చేయగలరు, నడు నెప్పున్నా ఇలాగ. ఇక్కడ చూసారు కదా, ఇదంతా ఇది డేట్ ట్రీసే ఉన్నాయి, ఖర్జూర చెట్లే ఉన్నాయి. ఈ తర్వాత ఏమో బాగా మౌంటైన్స్ వచ్చాయి, పెద్ద మౌంటైన్స్ నుంచి సొరంగం తవ్వి వాళ్ళు ఏం చేశారంటే టన్నెల్ చేశారు. ఇలాంటి టన్నెల్స్ 2 వచ్చినాయి, కానీ వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్పేసి నేను పెట్టలే. భలే ఉంది లోన. మన దేశంలో కూడా సొరంగాలు ఉన్నాయి, సొరంగ ద్వారాలు ఉన్నాయి. మనదైతే ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయని నాకు తెలుసు, కానీ ఎక్కడ ఏముందో నాకు తెలీదు. మన దేశానికి చెప్పుకోవాలంటే మన దేశంలో ఉన్నవన్నీ ఇక్కడ లేవు. ఎందుకంటే అక్కడ మన దేశంలో టాప్ టు బాటమ్ అక్కడ ఎక్కడ ఏమున్నాయంటే చాలా మంచి మంచి విలువైన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ అంటే అలా కాదు, మొత్తం ఎడారే. ఓ పక్కనేమో కొండలు, బాగా కొండలు ఉంటాయి. ఆ కొండలు ఇప్పుడైతే కొండల మీద ఏమీ గ్రీనరీ కనిపించదు, కానీ వింటర్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అయితే బాగానే ఉంటుంది. చాలామంది సలాలా అంటారు. అక్కడ ఆయుబ్ సమాధి ఉందంటారు. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇసుకి మొత్తం ఇలా పెద్ద పెద్ద గాలి వేసి తీసుకుని వస్తా ఉంది, పెద్ద పెద్ద గాలి. నేను చాలా వీడియోస్ తీసేసాను మధ్యదారిలో మొత్తం అంతా ఈ కొండలు, ఈ ఇసుకి. ఇక్కడైతే ఇది ప్యూర్ ఎడారి, ఒక్క మనుషులు లేరండి. దగ్గర 400 కిలోమీటర్లు మేము ఒక్కలమే, ఎవ్వరూ లేరు చుట్టూరు. ఎవరు అక్కడ నివసించడానికి కూడా ప్లేస్ కాదు, అది మొత్తం ఎడారి. అలాంటి ప్లేస్లోంచి వెళ్ళి నాకైతే చాలా బాధేసింది. ఎందుకంటే తట్టుకోలేకపోయాను. ఒక్కొక్కసారి మనం అంటే అందరిలోని గలిబిలిగా మనం పెరిగాము కదా. ఇంకా అలాగా
ఈ ఎడారిని చూస్తే ఒకలాంటి సన్నివేశాలు గుర్తుకొచ్చేసాయి. భయము, ఎవరు లేరు, యుగాంతం ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఆలోచనలన్నీ వచ్చేసాయి నాకు. అలా ఉంది, ఇదిగోండి ఎడారి చూడండి, బాగానే ఉంది కానీ కాలు కింద పెడితే పస్సమంటుంది. మా బుడ్డిది లేచింది, లేచి అల్లరి చేస్తుంది. మధ్యదారిలో అంతా అల్లరి, ఒంట్లు 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 వచ్చినాయి చూడండి. వెల్కమ్ టు మైక్ మామా లైఫ్. మైక్ మామా లైఫ్. ఇది పెద్ద ఏంటంటారు రిఫైనరీ అండి, క్రూడ్ ఆయిల్ రిఫైనరీ. ఓ Q8 అని ఒక పెద్ద కంపెనీ. మేము వచ్చేసాం, 8 గంటలు ప్రయాణం అయిపోయింది, ఇంకొక 50 నిమిషాలు ప్రయాణం ఉందంతే. ఇది ఒక్కటేనండి, ఇదొక ఊరు, దుక్కుమ్ అనే ఊరు. రోడ్లు బాగున్నాయి, రోడ్లకి అవతల యువతల ఇల్లు ఉన్నాయి, ఇంకా మిగతాదంతా ఎడారే. నేనైతే ఏం చేశానంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు భోజనం సరిగ్గా కుదరలేదండి. ఇక్కడ ఏం వేసారో ఏంటో తెలియదు కానీ వాడు అన్నిట్లోని నాకు టమాటా తొక్కలో, ఇంకా అదే టమాటాకి పైన ఉంటుంది కదండి ఆ ముచ్చుకులు, ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చికెన్ పీసులు వచ్చాయి. సరే అని చెప్పేసి ఇంకో నమస్కారం అనుకుని నేను ఏం ఆర్డర్ చేయడం మానేశాను. నేనైతే ఇంకా కుక్ చేసుకుందాం, ఎలాగో వెళ్ళు కిచెన్ ఇస్తారు హోటల్లో అని చెప్పేసి అన్నీ తెచ్చేసుకున్నానండి. అదే ఇది ఈ హోటలేనండి, చూపిస్తాను ఇప్పుడు. బయట ఉంది చైతూన్ అంట, వీడికి మాత్రం ఎంతమంది వస్తున్నారో, అసలు ఎన్ని డబ్బులు సంపాదించేస్తున్నాడో ఇక్కడ కూర్చుని అనిపించింది నాకైతే. కానీ భోజనం అయితే అసలు ఏమీ హైజీన్గా లేదు, అన్నిటిలోని ఇలాగా అలా వస్తూ ఉన్నాయి. ఏం చేస్తావు, ఇంకా గది లేకపోతే ఇంకా అలాంటి హోటలే తినాలి. అదొక్క హోటలే బాగుందండి, ఇక్కడ ఇంకే హోటల్ బాగాలేదు. ఏం చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే చిన్నపిల్లల బాక్స్ ఉంటుంది చూసారా, అంతది. ఎల్కేజీ పిల్లలకి అన్నం పెడితే 2 బాక్సులు అంత చికెన్ బిర్యానీ అలా వేస్తున్నారు. ఏం చేస్తాం, ఇంకా ఇంత దూరం 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చాం కదా, ఇంకా ఇదే కదా అని నేను ఇంకా కాంప్రమైజ్ అయిపోయానండి. ఇంతే చూసారు కదా నా మాట ఎలా అయిపోయిందో, ఈ ట్రావెలింగ్ చేసి వచ్చాక ఇలానే అయిపోతుంది మాటలన్నీ. ఎందుకంటే దారంతా ఆ ఎడారి, మనుషులు ఎవరు ఉండరు చూడటానికి. చూసారు ఈ బిల్డింగ్లు అంతే, ఒక చెట్టు ఉండదు, ఒక చాము ఉండదు. ఆ మనుషుల్లా కనిపించే ఆ కార్లు తప్పితే ఇంకేముండవు ఇక్కడ. నా మనసులో ఒపీనియన్ అని చెప్పేసుకుంటున్నానండి, మన ఊర్లో మన రాష్ట్రాల్లో ఉన్న ఆ పచ్చికి అలవాటు అయిపోయి ఇక్కడ బ్రతకలేకపోతున్నాను నేనైతే. పెళ్ళైన కొత్తలో అయితే ఏంటి సముద్రం ఇసుకే ఉంది ఇక్కడ అనిపించేది నాకు. అలా ఇంకే పిల్లలిద్దరితో కాబట్టి కొంచెం మేనేజ్ అవుతున్నాను.